మన తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలుగా హీరోగా కమీడియన్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటుడు అలీ. ఇక ఆయన అప్పుడప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉంటాడు. నటుడిగా వివాదాలకు దూరంగా ఉండే అలీ యాంకర్ గా మారినప్పుడే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. పలు ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండడం తెలిసిందే. ఇక అలాంటప్పుడు కొన్నిసార్లు నోటి దురుసును ప్రదర్శిస్తూ ఉంటాడు. దాంతో ఆయన ఇబ్బందుల్లో కూడా పడతాడు. ఇక తాజాగా లవర్స్ డే ఫంక్షన్ లో సుమ భర్త రాజీవ్ కనకాలపై అతిగా సెటైర్లు వేసి బుక్ అయిన విషయం తెలిసిందే. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అలీ ఇటీవల సుమతో జాగ్రత్తగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. లవర్స్ డే ఫంక్షన్ లో కాట్రవల్లి భాషలో మాట్లాడుతూ సుమను ఇబ్బందికి గురి చేశాడు. అదే ఫ్లోలో రాజీవ్ ని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే అలీ మాటలతో సుమ ఓ దశలో నీ నోట్లో నేను నోరు పెట్టడమే తప్పయింది అనే మాటను వదిలింది. దాంతో అలీపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న అలీకి ఆదివారం విజయవాడ తుమ్మనపల్లి కళాక్షేత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. అయితే ఇలాంటి సంతోషకరమైన పరిస్థితుల్లో సుమ హోస్ట్ గా వ్యవహరించే ప్రముఖ కార్యక్రమంలో అలీ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో సెటైర్లు వేస్తూనే నాలుకను కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇక ఈ ప్రోగ్రామ్ లో గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వేదికపైకి వస్తూనే సుమకు వినమ్రంగా నమస్కారం పెట్టాడు. అతిగా మాట్లాడకుండా పొదుపుగా మాట్లాడతానని ముందుగానే చెప్పాడు. అయితే ఈ సందర్భంగా సుమ నా చెల్లి అంటూ సంబోధించాడు. దాంతో సుమ షాక్ తిన్నట్లు చూస్తూనే ఓ రకంగా నవ్వుతూ అలీ మారిపోయాడనే రీతిలో లుక్కిచ్చింది. అయితే సుమ చూసిన చూపుకు అలీ స్పందిస్తూ మనసులో ఎలాంటి ఉద్దేశం లేకుండా ఏం మాట్లాడినా వివాదమవుతుంది, అందుకే చెల్లి అని క్లారిటీ ఇచ్చానని చెప్పాడు. దాంతో సుమ అలీ మధ్య నవ్వులు చోటు చేసుకున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఎటువంటి సమస్యలు లేకుండా సవ్యంగా సాగింది. అయితే ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేదికపై చోటు చేసుకున్న వివాదాలపై అలీ స్పందించాడు. వేదిక మీద ఉన్నప్పుడు జాగ్రత్తగానే మాట్లాడాలని అనుకుంటాను, కానీ జనం జోష్ చూసి అప్పుడప్పుడు మాటలు జారిపోతుంటాయి. ఒక్కసారి మాట జారిన తర్వాత అవి ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తాయో చాలా సందర్భాలు గుణపాఠం నేర్పాయని అలీ తెలిపారు. అలీపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.